ఒక రండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని మనం ఉత్తరవాహినికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో నుంచి సుమారు మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ అంటేనే లేదా గ్రామీణ ప్రాంతం అంటేనే రైతులు. వీరందరూ మనకు ఉన్నటువంటి ముఖ్య పంట వ్యవసాయం వరి. దీన్ని పండిస్తేనే మనందరికీ కూడా జీవనాధారం. వీళ్ళందరూ పండించిన దాన్ని ఆధారంగానే గతంలో మనం తినేవాళ్ళం. ఈ పండించిన పంటని రోడ్డుకి తెచ్చుకొని దాన్ని కష్టాన్ని మరి అనుభవించడానికి కూడా అవకాశం లేని సమయాల్లో గతంలో చాలామందికి చెప్పాం కానీ ఎవరూ చేయలేదని చెప్పి ఇప్పుడు రైతులిద్దరు ముగ్గురం అంతా మాట్లాడారు. ఇప్పుడు సుమారు ఒక 10 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మించడం వలన సుమారు 200-300 మంది రైతులు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ హెడ్డింగ్ చూస్తే మనం రైతు బాంధవుడు, రైతు పక్షపాతి, రైతు కష్టాలు ఎరిగిన నాయకుడు, మా రైతులకు గత ఎంతోమంది నాయకులు చేయలేని పనిచేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ గారికి స్వాగతం సుస్వాగతం అని ఇక్కడ బ్యానర్ రాశారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ రైతులు ఉన్నారు, వారి మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాయుడు గారు, అసలు ఏం జరిగింది, ఏంటి విషయం? పండిన గింజలు కూడా తెచ్చుకోలేకపోయాడు, ఓ బత్త గింజలు కూడా తెచ్చుకోలేకపోయాడు. కూలీలు వెళ్ళిపోతే మళ్ళీ ఎండలు కాసిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటే ఓ బురద అంతన. ఇప్పుడు దాని గురించి మిమ్మల్ని మా బతుమలకూడదు. ఈ రోడ్డు గురించి అప్పటి నుంచి వాతావరణం ఇప్పుడు చేయలేదని పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదండి. అది చేయదు ఇంత మంచి చెప్పబడిపోయేది ఆయన చేత ఎలా పట్టుకో ఇంత ముందు పెట్టిన జరిగింది నాకు ఏ నాయకు పట్టుకోలేదు. అందు గురించి మిమ్మల్ని కోరుకున్నాం, దీనికి దీనికి ఏ ఉపయోగం చేస్తానని చెప్పేసా. ముందు ధాన్యం ఊర్చామనుకోండి ట్రాక్టర్ తీసుకెళ్ళిపోయేవారు లోన్కి. ఈ లోపల వర్షం వచ్చేసింది అనుకోండి ట్రాక్టర్ లోన్ దిగబడిపోయానండి. దాన్ని తీసుకురావడానికి 2-3 రోజులు పట్టేదండి. మళ్ళా బాగా దిగబడిపోయి నాన్న గారు జేసీబీని తీసుకొచ్చి దాన్ని తీసుకురావడం నాన్నది నరకం అనిపించామండి. ఈరోజు మాకు రోడ్డు శాంక్షన్ అయిందని చాలా సంతోషంగా ఉందండి. ఒక 5 లక్షలు 4 లక్షలు 6 లక్షల రూపాయలు ఉంటే ఏదో గ్రామంలోనే లేదా ఒక వీధిలోనే ఒక రోడ్డు వేసి వాళ్ళందరి దగ్గర ఓట్ల కోసం బాధలు పడే నాయకులు చూసి, కానీ ఇక్కడ రైతుల కోసం కేవలం రైతులు పండించుకునే పంట తెచ్చుకోవడం కోసం మరి వాళ్ళకు రోడ్డు వేయడం అనేది దానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పడడం అనేది చాలా ఆనందించదగిన విషయం. దాని గురించి నాన్నగారు అసలు ఏంటి చెప్పండి, రోడ్డు వలన మనకి ఎంత ఉపయోగం ఉంది ఏంటి? రోడ్డు వల్ల రైతుకి చాలా ఉపకారం ఉన్నదండి. మరి ఇంతవరకు ఏ నాయకులు పొడి పూసుకోలేదు, దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. అందు గురించి ఎలా మీరు చేస్తారనేదో మీ గురించి మీకు అర్థం. గతంలో కూడా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అలాగే చెప్పి చేసేది చెప్పేవండి, చెప్తే ఎవరు కూడా దీని గురించి ఏమో పట్టించుకోలేదు. ఎవరు వస్తారు సార్? ఇది బలిగట్నం లింగాపురం పోయే తార్ రోడ్డును అనుకొని ఇక్కడి నుంచి అయ్యానపాలెం అంటే గుండెపాలెం పోయే తార్ రోడ్డు వరకు పీడబ్ల్యూడి కాలకు సంబంధించినటువంటి బాట ఇది. అయితే ఈ బాట మొత్తం ఎంత అనేది పీడబ్ల్యూడి వాళ్ళ తాలూకా అసెంబ్లీలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని రైతులు కూడా ఎందుకంటే కొంతమేరకే కాలువ బాట కనపడుతుంది తప్ప అక్కడ నుంచి కాలువ బాట కూడా కంప్లీట్గా లేదు. ఏదో గట్టు మాత్రంగానే చూపెడుతున్నారు తప్ప బాట అయితే మాత్రం కాదు అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఉండేటప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్కులు చేసేటప్పుడు మేము అందరికీ చెప్పి ఉన్నాం. ఆ టైంలో ఏం చేసిన తర్వాత దీని మీద బుర్ర పెట్టిన నాయకుడు లేడు ఇంకా. ఇప్పుడు ఈ రోడ్డు కానీ ఏమైనా పక్కగా పర్మనెంట్ చేసినట్టయితే రైతులకు రావడానికి పోవడానికి ఇప్పుడు ట్రాక్టర్ ఉంటుంది. ట్రాక్టర్ వెళ్ళాలంటే మినిమం 10 అడుగులు అని ఉండాలి, లేకపోతే ఏ పక్క ఏ మళ్ళీ తెరబడిపోద్దో తెలదాం. సాయిల్ కాదు ఇది, సాయిల్ లూజ్. ఈ లూజ్ సాయిల్ మీద ఏముందంటే ఏ పక్క తెరబడుతుందో తెలీదు. కాబట్టి ఒక రోడ్ ఫామ్ చేస్తారని చెప్పేసి అని రైతులందరం కూడా నాయకులు వినయపూర్వకంగా కోరుకుంటున్నాం అండి. సార్ ఇది మేము ప్రస్తుతానికి చాలా కష్టాలు పడున్నాం. ఇప్పుడు నీరు తగ్గబడిపోయింది, తగ్గబడిపోయింది కానీ నేను చాలామందికి అధికారులకి ఎంత చేసినా చేయమన్నాం, చేయలేకపోయారు. మాకు మా ఎమ్మెల్యే గారు మాకు 8 ఏళ్ళకి ఒక రకంగా మాకు హెల్ప్ చేసి పెట్టేది కిలోమీటర్ దూరం.
तरवा मल्लिस्तान मल्ल मटिचार गोड़ना अयनपाली अयनपाल रूट के कलपनी आशंतन मुझे रैतने डबूल को पात ड्रब्स जरिए वे जन तरह तरह को नायक नायक मैं चाल रही इबंध पड़ता है इपड़दाका नायक मामले रोड पट्टुको तरवा मैं सारी एमएल गारे शांन जरिए मरी मेलग इपड़कना अयन पालन सेंटर की कल तेलगा मेमकें अच्छे गवर्नमेंट सर्वे ने बटी अवी तीयन चपाँ मोहन गो गाँते से अलग अंदर की गवर्नमेंट का पेमेंट ले डबू अलगना इपड़दाका जरूर कुर्चुनारो अच्छे इप्ड एमएल गारे ग्रांट मे शांन जी उपयोग रैत चाल मंद उपयोग मैं दूर मंदिर दाका रैतने धा अवकाश ले वर्ष पड़ते कुछ वर्ष पड़ते अवकाश ले कला अलग इंक तोलतेको अब सोमल प्रति वाल दर बंट एड्लिए इप्ड बं एड्ल तोल ताटे अड़को आटोल अड़को ताट नूर से वे गड्ड बं रा कष्ट उड़े कष्ट पड़ा कष्ट सीत चाल इबंध पड़े नूर्चे बोल रात अाने उंपे मल्ल तोवार तोलते वाले अला रे नूर्चे रे रोज कलव उंपाई तोव आरी का बुरा सुडेदे